మీలో ఎవరైనా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మానవ చరిత్రలో అతిపెద్ద మారణహోమాలుగా మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్ధాలు మొదటి వరుసలో ఉంటాయి. 1914 నుండి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరగగా 1939 నుండి 1945 వరకు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలు పాల్గొన్న ఈ రెండు యుద్ధాలలో కొన్ని కోట్ల మంది సామాన్య పౌరులు, సైనికులు చనిపోయారు. మొదటి ప్రపంచ యుద్ధంలో 2 కోట్లకు పైగా చనిపోగా రెండో ప్రపంచ యుద్ధంలో దాదాపు 8 కోట్లకు పైగా చనిపోయారు. ఈ రెండు యుద్ధాలలో పాల్గొన్న దేశాలు మోడర్న్ గన్స్, రైఫిల్స్, వార్ ట్యాంక్స్, యుద్ధ విమానాలు మరియు సబ్మెరైన్స్ని ఉపయోగించి ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక అమెరికా, సోవియట్ యూనియన్ లాంటి దేశాలు న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసుకోవడం మొదలుపెట్టాయి. 1945 ఆగస్టులో అమెరికా జపాన్ నగరాలైన హిరోషిమా, నాగసాకి నగరాల మీద చేసిన బాంబు దాడులు న్యూక్లియర్ వెపన్స్ ఎంత పవర్ఫుల్లో తెలియజేస్తాయి. 1960 కోల్డ్ వార్ సమయంలో అమెరికా, సోవియట్ యూనియన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోవడంలో ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. హిరోషిమా, నాగసాకి దాడుల్లో వాడిన బాంబుల కన్నా కొన్ని 100 రెట్ల పవర్ఫుల్ న్యూక్లియర్ వెపన్స్ ఇప్పుడున్నాయి. ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధమే గనుక వస్తే గెలుపు ఓటమి అంటూ ఏదీ ఉండదు, అంతా వినాశనమే జరుగుతుంది. న్యూక్లియర్ వెపన్ని వాడడం వల్ల మన భూమి మ్యాపే మారిపోతుంది. మూడో ప్రపంచ యుద్ధానికి దగ్గరగా వచ్చి జస్ట్లో మిస్ అయిన 3 సందర్భాల్ని ఈ వీడియోలో చూద్దాం. రెండో ప్రపంచ యుద్ధంలో ఫ్రెండ్లీగా ఉన్న అమెరికా, సోవియట్ యూనియన్లు తర్వాత శత్రువులుగా మారాయి. అది కోల్డ్ వార్ జరుగుతున్న సమయం. సోవియట్ యూనియన్ తమ మీద దాడి చేస్తే వెంటనే తిరిగి దాడి చేసేందుకు అమెరికా న్యూక్లియర్ బాంబ్స్తో కూడిన జెట్ ప్లేన్స్ని ఆకాశంలోకి పంపింది. B-52G అనే జెట్ ప్లేన్ 2 Mark 39 అనే 3.8 మెగాటన్ హైడ్రోజన్ బాంబ్స్ని మోస్తూ ఆకాశంలో తిరుగుతుంది. ఈ బాంబ్స్ హిరోషిమా, నాగసాకిల మీద వేసిన బాంబ్స్ కంటే 260 రెట్లు పవర్ఫుల్వి. అమెరికా అధ్యక్షుడు జాన్ F. కెనడీ ప్రమాణ స్వీకారం చేసిన 4 రోజుల తర్వాత, అంటే 1961 జనవరి 23 అర్ధరాత్రి, పైలట్లు ఈ జెట్ ప్లేన్ కుటెక్క నుండి ఫ్యూయల్ లీక్ అవ్వడం గుర్తించారు. వెంటనే దగ్గరలో ఉన్న జాన్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్లో సేఫ్ ల్యాండింగ్ చేద్దామని అనుకున్నారు. ఇంతలో ప్లేన్ కుడిరెక్క మరియు వెనుక భాగం విరగడంతో అది గాల్లో చక్కర్లు కొట్టడం మొదలెట్టింది. పైలట్ యాడమ్ తనతో ఉన్న మిగతా వ్యక్తుల్ని కిందకి దూకమని చెప్పాడు, కానీ అందులో ఉన్న 3 వ్యక్తులు ఘోరంగా చనిపోయారు. ప్లేన్ చక్కర్లు కొడుతూ ఒక పొలంలో క్రాష్ ల్యాండ్ అయింది. బాంబ్స్ ఉన్న ఛాంబర్ ఓపెన్ అవ్వడంతో 2 బాంబులు గాల్లోకి ఎగిరాయి. ఒక బాంబ్ తన పారాచ్యూట్ ఓపెన్ అవ్వడంతో ఒక చెట్టు మీద సేఫ్ ల్యాండ్ అయింది. ఈ బాంబ్ స్విచ్ సేఫ్ పొజిషన్లో ఉండడంతో అది పేలలేదు. ఇంకొక బాంబ్ పారాచ్యూట్ ఓపెన్ కాకపోవడంతో అది భూమి మీద క్రాష్ అయి ముక్కలైపోయింది. ముక్కలైన దాని పార్ట్స్ని వెతకడానికి 7 రోజులు పట్టింది. న్యూక్లియర్ బాంబ్ పేలడానికి 7 స్టెప్స్ దాటాలి. ఈ బాంబ్ అందులో 6 స్టెప్స్ని దాటింది. దీని స్విచ్ యాక్ట్లో ఉన్నా కూడా ఎందుకు పేలలేదో ఎవరికీ అర్థం కాలేదు. ఒకవేళ ఈ బాంబ్ పేలుంటే సోవియట్ యూనియన్ పనిచేసింటుందని అమెరికా యుద్ధానికి దిగేది. October 1962 అమెరికాకు చెందిన నేవీ దళాలు మరియు USS ర్యాండాల్ఫ్ అనే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ B-59 అనే సోవియట్ యూనియన్ సబ్మెరైన్ని క్యూబా దేశం దగ్గర సముద్రం అడుగు భాగంలో ఉన్నట్లు గుర్తించింది. వెంటనే అమెరికన్ టీమ్ B-59 సబ్మెరైన్ని సముద్రంలో నుండి బయటకు తీసుకురావడానికి వారి మీద అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ సబ్మెరైన్ లోపల 3 వ్యక్తులున్నారు. కెప్టెన్ వ్యాలంటైన్ సావిట్స్కై, పొలిటికల్ ఆఫీసర్ ఇవాన్ మరియు సెకండ్ ఇన్ కమాండ్ ఆఫీసర్ వాసిలీ అర్కిపోవ్. సబ్మెరైన్లో ఉన్న న్యూక్లియర్ వెపన్స్ని వాడాలంటే 3 అనుమతి తప్పనిసరి. కొన్ని రోజులుగా ఈ సబ్మెరైన్కి సోవియట్ యూనియన్ అధికారుల నుండి ఎటువంటి రేడియో కాంటాక్ట్ లేదు. అమెరికా దళాలు చుట్టుముట్టడంతో కెప్టెన్ సావిట్స్కై బయట యుద్ధం మొదలైంది అనుకుని న్యూక్లియర్ టార్పెడోని రిలీజ్ చేద్దాం అనుకున్నాడు. పొలిటికల్ ఆఫీసర్ ఇవాన్ కూడా దీనికి ఒప్పుకున్నాడు. కానీ సెకండ్ ఇన్ కమాండ్ ఆఫీసర్ అయిన వాసిలీ అర్కిపోవ్ మాత్రం బయట యుద్ధం జరుగుతుందో లేదో మనకు తెలీదు, మనకు ఎటువంటి రేడియో కాంటాక్ట్ లేదు కనుక ఈ టార్పెడో రిలీజ్ చేయడానికి నేను ఒప్పుకోను అన్నాడు. తర్వాత వాళ్ళు పైకి వచ్చి మాస్కోకి వెళ్లారు. ఒకవేళ అర్కిపోవ్ కూడా ఒప్పుకొనుంటే వాళ్ళు ఆ న్యూక్లియర్ టార్పెడోని అమెరికా దళాల మీదకి రిలీజ్ చేసేవాళ్ళు. ఈ విధంగా అమెరికాకి, రష్యాకి మధ్యలో న్యూక్లియర్ వార్ మొదలై అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసేది. ఈ విషయం తెలుసుకున్న సోవియట్ అధికారులు ఆ 3 విలన్స్లా చూశారు. కానీ ఈ నిజం బయటకు వచ్చాక
వాసిలీ అర్కిపోవ్ ప్రపంచాన్ని కాపాడిన ఒక సూపర్ హీరో అయ్యాడు. కోల్డ్ వార్ జరుగుతున్న సమయంలో 1983 సెప్టెంబర్లో స్టానిస్లావ్ పెట్రోవ్ అనే సోవియట్ యూనియన్ మిలిటరీ ఆఫీసర్ అమెరికా నుంచి వచ్చే మిసైల్స్ని గుర్తించే కంప్యూటర్ సిస్టమ్ మీద డ్యూటీలో ఉన్నాడు. సెప్టెంబర్ 26 రోజున రెగ్యులర్ షిఫ్ట్లో ఉండగా కొన్ని అమెరికన్ మిసైల్స్ రష్యా వైపు వస్తున్నట్టు సిస్టమ్ అలారం ఇచ్చింది. ఇది చూసి షాక్ అయిన పెట్రోవ్ సిస్టమ్ని 3 సార్లు చెక్ చేశాడు. 3 సార్లు సేమ్ రిజల్ట్ వచ్చింది. పెట్రోవ్ దీన్ని నమ్మలేకపోయాడు. ఇలాంటి సిగ్నల్ రాగానే వెంటనే పై అధికారులకు చెప్పాలని పెట్రోవ్కి ట్రైనింగ్లో చెప్పారు. ఇలా చెప్తే వెంటనే సోవియట్ యూనియన్ అమెరికాపై దాడికి దిగుతుందని అతనికి తెలుసు. అప్పటికే సోవియట్ యూనియన్ అమెరికాలోని మిసైల్ లాంచింగ్ సైట్స్ని గమనిస్తూ ఉంది. వెంటనే పెట్రోవ్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్కి కాల్ చేసి సిస్టంలో ఏదో ప్రాబ్లం ఉందని చెక్ చేయమని చెప్పాడు. ఈ కాల్ చేయడంతో మిసైల్ లాంచింగ్ సైట్స్ని గమనిస్తున్న వాళ్ళకి అమెరికా మిసైల్స్ని పంపలేదని అర్థమైంది. తర్వాత ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే, కంప్యూటర్ సిస్టమ్కి సిగ్నల్స్ ఇచ్చే సోవియట్ శాటిలైట్ సూర్యుని కిరణాలు మేఘాల మీద పడి రిఫ్లెక్ట్ అవ్వడంతో ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ రష్యా వైపు వస్తున్నాయని తప్పుడు సిగ్నల్ ఇచ్చిందని తేలింది. పెట్రోవ్ మిసైల్స్ వస్తున్నాయని చెప్తే రష్యా అమెరికా మీదకి యుద్ధానికి దిగేది. తర్వాత ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసేది. కానీ పెట్రోవ్ తెలివిగా కంప్యూటర్లో ప్రాబ్లం వచ్చిందని చెప్పడంతో పెను ప్రమాదం తప్పింది. తర్వాత 10 సంవత్సరాలకు సోవియట్ యూనియన్ విడిపోయాక విషయాన్ని బయట ప్రపంచానికి తెలియజేసిన పెట్రోవ్కి ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఇలా ఈ 3 సందర్భాల్లోని వ్యక్తులు తెలివిగా ప్రవర్తించడంతో 3వ ప్రపంచ యుద్ధం జరగకుండా ఆపగలిగారు. ఇలాంటి సిచ్యువేషన్స్ తర్వాత చాలా వచ్చినా అవి 3వ ప్రపంచ యుద్ధానికి దారితీయలేదు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.